నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కి ఏపీలో ఎవరని చెప్పేదే ఉందండి ఇది రాష్ట్రం మొత్తం తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ సీఎం అవుతారు ఎందుకంటే ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గతంలో లేనటువంటి విధానంగా ఈ రోజు ఎంతో మంది పేదలకు వృద్ధులకు వితంతువులకు మరి ఈ రోజు ఎంతో మందికి ఒక కొడుగ్గా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఈ రోజు ఎంతో గొప్ప వ్యక్తిగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రోజు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పేద ప్రజలకు మరి ముఖ్యంగా ఒక దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ టైం అయిపోయింది నెక్స్ట్ సీఎం ఏమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్తారు వీళ్ళు ఎవరండి పేక ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక సినిమాలు వేసుకున్నటువంటి వ్యక్తి రెండోది వచ్చేసి ప్యాకేజీల కోసం చంద్రబాబుతో చేతులు కలిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అసలు అతను నాయకుడని మేము ఎవరు అనుకోవట్లేదు ప్రజలు కూడా అనుకోలేదు కాబట్టి మొన్న రెండు చోట్ల రెండు ప్రాంతాల్లో కూడా పోయిన ఎలక్షన్లో ఆయన పోటీ చేసినా కూడా కనీసం ఆయనకి ఎక్కడా కూడా గెలవని పరిస్థితి అలాంటి వ్యక్తి అతను సీఎం అని అంటానికి కూడా అతనికి సిగ్గు ఉండాలి నిజంగా అతనికి సిగ్గు శరం ఉంటే అతన్ని నాయకుడని అసలు ఎక్కడ ఆ పదం కూడా అతను వాడటానికి ఎక్కడ కూడా అర్హుడు కూడా కాదు చెప్పేది ఏంటంటే ఇవాళ ఇవి ఎవరండి ఆయన పక్కన తిరిగే వాళ్ళు ఈ కుర్రోళ్ళు ఈ ఓట్లు లేనివాళ్ళు ఈ కుర్రోళ్ళు బైకులకి అరే నీకు పెట్రోల్ పోపిస్తాము అరే నీకు పానపరాగులకు డబ్బులు ఇస్తాము రాండ్రా అని చెప్పేసి అంటే ఆ పానపరాగుల కోసం పెట్రోల్ కోసం ఆ కుర్రోళ్ళు ఉత్సాహంతో బైకుల మీద తిరగంగానే పవన్ కళ్యాణ్ జనం ఉండారు కదా ఓట్లు లేని కుర్రోళ్ళు ఉండారు కదా అని సీఎం అవుతానని పగటకల్లగంటూ చంద్రబాబు దగ్గర అది అడ్డం పెట్టుకొని చంద్రబాబుకి ఏ దిక్కు లేక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ప్యాకేజీలు ఇస్తూ తిప్పుకుంటున్నటువంటి నీచమైన రాజకీయం చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది సీఎం జగనేనండి పరిపాలన బాగుంది పథకాలు బాగున్నాయి అన్ని పథకాలు ఇచ్చుకుంటా పోతే జనాలకు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం అప్పులు పాలవుతుంది ప్రతిపక్షం అప్పులు పాలవుతుందంటే జనాలకే ఇస్తున్నారు కదా జనాలకే ఇస్తున్నారు ఇప్పుడు కరోనా టైంలో అందరు ఇళ్ళకాడే ఉంటే మరి జగన్ అన్న పెట్టిన పథకాలే కదా అందరికీ ఆదుకున్నది పేదవాళ్ళందరికీ అయ్యే ఆదుకుంది మరి ఈ రోజున అందరూ కరోనా అసమంటి పాండమిక్ని అందరూ ఎదిరించారంటే ఒక జగన్ పథకాల వల్లనే అన్ని అభిప్రాయం జగన్ అన్న అమ్మ ఒడి వచ్చింది బడ్డీకి కొట్టు లోను 10,000 వేసారు కాలనీలో ఇల్లు ఒకటి వచ్చింది 180,000 శాంక్షన్ అయ్యింది డబ్బులు ఇల్లు కట్టుకుంటాక 180,000 హౌసింగ్లో వచ్చింది ఇళ్ల స్థలం వచ్చింది సిమెంటు ఇసుక కంకర ఈ సిమెంటు ఇసుక ఫ్రీ 4 టిప్పులు ఇస్తున్నారు సిమెంటు బస్తాలు ఇస్తున్నారు 200 కంటే గవర్నమెంట్ వారు సబ్సిడీలు ఇస్తున్నారు ఐరన్ కూడా సబ్సిడీలోనే ఇస్తున్నారు ఇంకా మనకి ఏది కావాలంటే కరెంట్ సామాను కిటికీలు ప్రతి వస్తువు కూడా సబ్సిడీ మీదే ఇస్తున్నారు గవర్నమెంట్ వారు చెప్పేవాళ్ళది ఏముందండి వచ్చి చూస్తే గ్రౌండ్ వర్క్ చేస్తే వచ్చి చూసిన వాళ్ళకి తెలుసుదండి ఇక్కడ మా కాలనీ తుక్లూరులో 2 కాలనీలు ఇచ్చారు 1 కాలనీలు రోడ్డు అమ్మటే హైవే రోడ్డు పక్క అమ్మటే వచ్చి చూసి విజిట్ చేస్తే తెలుస్తుంది ఇది కట్టారా లేదా ఒక్కిళ్ళైనా ఉండారా లేదా అని అనేది పేదలకు ఆ మాత్రం చింటున్నారన్న భూమి ఇచ్చి ఈ రోజున ఇల్లు కట్టారంటే మరి అది గొప్ప విషయం అది అంతేనండి మాకు పింఛన్లు కానీ 2,700 రూపాయలు ఇస్తున్నారు మా పిల్లలకు మరి అమ్మ వాళ్ళు ఇస్తున్నారు మరి మా విద్యాదీవనాన్ని కాలేజీ పిల్లలకి ఇస్తున్నారు మరి 45 సంవత్సరాలకు వాళ్ళకి ఇస్తున్నారు మరి జగన్ అన్న అయితే ఏదైతే చెప్పాడో అది మటుకి అందరికీ ఇస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు ఆయన వచ్చినాక పరిపాలన బాగుంది ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది బాగుందండి బాగా చేస్తున్నారు వాళ్ళు ఇళ్ళింటికి వచ్చి తిరిగి చెబుతున్నారన్నీ వాలంటీర్లు కానీ మాకు పింఛన్లో ఇదివరకు మేము లైన్లో నుంచి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పద్ధతి లేదు తెల్లారిపాటికి మాకు ఇళ్ళకి వచ్చి ఇచ్చేస్తున్నారు నవరత్నాలు ఎలా ఉన్నాయి బాగున్నాయండి ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే బాగుంది ఏమనొచ్చింది అంటే మేము ఈ 45 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా ఇలా చేయటం ఎప్పుడు చూడలేదు చెందలేదు ఈ జగన్ అన్న వచ్చిన కాడ నుంచి మరి ఇలా చేయటం కానీ మా పిల్లలకి మేము చదివించుకున్న స్థానం అయితే మాకు లేదు ఆయన జగన్ అన్న అమ్మఒడి బట్టి కాలేజీలు ఫీజులు కట్టబట్టి మేము చదివించుకోగలిగాం చేయగలిగాము మా పెన్షన్లు కానీ ఇంట్లో జరుపుకుంటాను కానీ చేయటం కానీ చేయగలిగాం నెక్స్ట్ సీఎం ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేదండి వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు వస్తారు లేదు జగన్ గారే వస్తారు జగన్ అన్నే వస్తాడు మళ్ళీ మేము ఆయన్నే కావాలని మేము కోరుకుంటున్నాము గ్రామ వాలంటీర్ ఎలా పనిచేస్తారు బాగా చేస్తుందండి బాగా చేస్తున్నారు మాకు ఏ కొరత లేకుండా అన్ని విధాలుగా మాకు అన్ని విధాలు చేస్తున్నారు మరి ఏదైతే మనకి చెప్పారు జగన్ గారు అవన్నీ చేస్తానే ఉన్నారు ఇంకా ఇలా ఈ
పరిపాలన ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు చేయకూడదు అందరూ బాగుండాలే చేయాలని ఇంకా ఎన్నో చేయాలని ఆయన అనుకుంటున్నారు అలాగే చేస్తానే ఉన్నారు లేదండి అయ్యో ఈ బట్టే మరి ఈ రోజు అందరూ చదివించుకోగలుగుతున్నారు ఇల్లు జరుపుకోగలుగుతున్నారు మరి అందరూ 45 సంవత్సరాలు వాళ్ళకి అందరికి చేశారు కదా అట్లాగే విధంగా మరి ఎల్ల స్థలాలు లేని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు చేశారు మరి అన్ని పట్టాలు ఇవ్వబట్టి ఏం లేదండి మాకు తెలిసిన కాడి మాకైతే లేదు జగన్ అన్న వచ్చిన కాడి నుంచి మరి పాలపన్న మేము వినగలుగుతున్నాం చేయగలుగుతున్నాం మరి అది ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం జగన్ అన్న వస్తాడండి కన్ఫర్మ్ చెబుతానండి కంపల్సరీగా వచ్చేస్తాడు అది నాకు నమ్మకం ఉందండి పవన్ కళ్యాణ్ గారు నేనే ముఖ్యమంత్రి అండి చంద్రబాబు అవన్నీ అనవసరం మాటలు జగన్ అన్నే వస్తాడు మళ్ళీ ఆయనే వస్తాడు ఎందుకని ఎందువల్ల ఏం చేశాడు పథకాలు బాగా చేశాడు కాబట్టి మీకు ఈ గవర్నమెంట్లో మీకు ఎలాంటి పథకాలు వచ్చినాయి నాకు పింఛను వస్తుంది 3000 మా అమ్మకి 18000 వస్తున్నాయి మా అమ్మగారికి మా అమ్మాయికి 3 సార్లు అవి వచ్చిన కాలేజీ ఫీజులు వచ్చినాయి బాగా జరుగుతుంది గత ప్రభుత్వం ఎట్లా పథకాలు వచ్చినాయి ఏం రాలేదు పింఛను కూడా 10 ఇంటికి వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా మంచినీళ్ళు ఉండేవి కాదు అలా టిఫిన్కి మధ్యాహ్నం అన్నానికి వెళ్ళి మళ్ళీ రాండి అని తిప్పించేవాళ్ళు ఎర్రని ఎండలో కూడా మంచినీళ్ళు కూడా ఉండేవి కాదండి ఇప్పుడు బాగా చేస్తున్నారు పొద్దున్నే 5 ఇంటికల్లా తలుపు తట్టిస్తున్నారండి ఏం చెప్తారు జగన్మోహన్ గారు మాధార పెన్షన్ విధానం గురించి బాగా చేస్తున్నాను అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి పథకాలు వచ్చినాయి మాకు మా మనవాడికి అమ్మ కూడా వచ్చిందండి నాకు 45 సంవత్సరాల పథకం వచ్చింది మా ఆయన చనిపోయే సంవత్సరం అయింది ఆయనకి చనిపోయి నాకు పింఛను కూడా వస్తుంది నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారమ్మ జగన్ గారు అవుతారు ఎందుకని పథకం బాగున్నాయి కదా అన్ని పిల్లలకు కానీ అటు అన్నిటికీ సమస్తం అన్నీ బాగున్నాయి కదా ఆయనే వస్తాడు ఆయనే రావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమంటారు ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ సంగతి నాకు తెలియదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ అందరి మీద బొద్ద జల్లటం వాడి ఇది ఉంటుంది కదా ఈయన పథకం బాగుంది బాగున్నాయండి పిల్లల చదువులకు కానీ అన్నిటికీ కూడా బాగానే ఉంది వచ్చిన 3 పథకాలు బాగానే ఉన్నాయి బాగానే వచ్చినాయి పిల్లల చదువులకు కానీ మరి 15 ఏళ్ళు అంటే కొంత పిల్లలకి చదువులకి కొంత ఇస్తున్నాడు కదా ఇంకో 15 ఏళ్ళు తల్లిదండ్రుల బాధ్యత ప్రకారం చేసుకుంటున్నారు మరి నెల నెలకి పింఛను ఇస్తున్నాడు మరి 45 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారు నాకు ఒకసారి వచ్చింది ఎంత బాగానే గతంలో ఈ పథకాలు ఉన్నాయమ్మా లేదు ఈ పథకం బాగుంది పెన్షన్ విధానం ఎలా ఉంది బాగుందండి పొద్దున్నే 6 గంటలకు వచ్చి అమ్మాయి చేస్తే 5:30 6 గంటలకు వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోదు జగన్ ప్రభుత్వం మీరు సంతృప్తిగా ఉన్నారు అప్పుడు పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని పేరు వస్తేనే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక మాకు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు టయానికి 2750 మాకేమో బాగానప్పుడు గుండెలు జ్వరం బరం వచ్చినప్పుడు టాబ్లెట్లు ఏమైనా టిఫిన్ బొమ్మను తెచ్చుకోవడానికి తీసుకుంటాం ఈ పెన్షన్ రాబోతే మీ పరిస్థితి ఏంటి ఏమి లేదు చంద్రబాబు ఈ వచ్చినాక జగన్ అన్న వచ్చినాక మాకు బాగా చేస్తున్నారు పెన్షన్ డబ్బులు లేకపోతే మీ పరిస్థితి ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి ఏముంది వాళ్ళు పెట్టిన దాకా మేము చూస్తూ ఉండే వాళ్ళం కొడుకులు పెట్టిన దాకా అటు వారికి ఏమి లేదు కదా ఇక ఆయన వచ్చినాక ఇప్పుడు తింటున్నాం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా ఈ పెన్షన్ విధానం గురించి ఏం చెప్తాం బాగా చూస్తున్నాడు బాగా వస్తున్నాయి మాకు డబ్బులు గతంలో ఎక్కడున్నాయి ఉంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తాం మేము అక్కడ గతంలో లేవు కాబట్టిగా ఇప్పుడు జనాలందరూ జగన్ జగన్ అనేది సచివాలయ వ్యవస్థ సూపర్గా ఉందండి సచివాలయ వ్యవస్థ అంటే మొత్తం మా దగ్గరకు వచ్చేసినట్టు ఉంది ఎంఆర్ఓతో సహా ఇప్పుడు మా ఊర్లోనే ఉండంత ఫీలింగ్ ఉంది మాకు పనులు మట్టుకు అసలు ఏదన్నా 1-2 లేదన్నా టెక్నికల్గా ఏదన్నా ఇష్యూ ఉంటే తప్ప వాళ్ళకి చేతిలో ఉండేదైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా బాగుంది గౌరవంగానే మాట్లాడతారు బాగుందండి ఇంటింటికి వస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మనకి ఏదైనా కావాలని ఫోన్ చేసి మనకి ఏదైనా తెలియంది వాళ్ళని అడిగితే ఒకవేళ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళని ఒక 10 నిమిషాలు ఆగండి మళ్ళీ నేను దాని గురించి కనుక్కొని మీకు చెప్తానైనా సరే మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మనకి ఈ పథకం ఇట్లా ఉందంటండి లేకపోతే దీనికి మీకు కాగితాలు కావాలని అన్నీ వాళ్ళే చెప్తున్నారండి లేదండి ఎక్కడా లేదు ఎక్కడా లేదు నిజమేనండి ఇదో లేదుగా ఇప్పుడు ఉన్నాయి ఎక్కడ సచివాలయంలోకి వెళ్ళి ఇప్పుడు మాకు రేషన్ కార్డు కావాలి ఇప్పుడు విఆర్ఓ గారితో ఇదివరకు అయితే విఆర్ఓ గారితో గ్రామ రెవెన్యూ అధికారితో సంతకాలు పెట్టేయాలి ఇప్పుడు మాకు ఆ బాయ్ భయం లేదుగా వాలంటీర్కి చెప్తే వాలంటీర్ చూస్ చేసుకుంటుంది మొత్తం ఇంకా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి మేము ఇంకా నెక్స్ట్ వచ్చే సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు
చూద్దామండి వాళ్ళ అంట మాటలకే గా మాటలంటానికేను చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటదిగా అధికారంలో ఉన్నప్పుడు మేమే అధికారంలోకి వస్తున్నాం అన్నారు కదా రాలేదుగా కన్నా లక్ష్మీ నారాయణ గారు గత కొంత కాలం నుంచి బీజేపీలో ఉన్నారు అంత ముందే సద్దతిగా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు కూడా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఇదితో ఆయన గెలవటం గుంటూరు జిల్లాలో మరి ఆయన కొడుకు కూడా మేయర్ అవటం అలాంటి జరుగుతూ వచ్చినాయి తర్వాత ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి డెత్ తర్వాత 2009 నుంచి 2014 ఆయన ఇదైన తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తానని చెప్పి అంటాం తర్వాత మళ్ళీ బీజేపీలోనే కొనసాగటం జరిగింది మరి కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా మరి బీజేపీ ఏమి పుంజుకున్నది ఏం లేదు కదా ఈ రాష్ట్రంలో కాపు లీడర్స్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఒక అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అతను దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే ఏది లేదు ఈ రాష్ట్రంలో ఏమి పెను పరిణామాలు జరిగే ఏమీ లేవు కన్నా లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లాలో ఒక నాయకుడు మాత్రమే ఆయనకి లైఫ్ ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుల్లో ఈయనొకడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆయన గురించి ఏమి పార్టీ కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఈయన పెను మార్పులు జరిగేది ఏమీ ఉండదు సూపర్ ఉందన్న ప్రతి పేద ఒక్కడికి పేద ప్రజలకి జగన్ అన్న ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చాడు అంతకుముందు పరిపాలన వేరు ఇప్పుడు పరిపాలన వేరు అమ్మఒడి పడుతుంది కొంచెం కొద్దో గొప్ప ఉన్నావా ఇప్పుడు మామూలుగా వ్యాపారస్తులు చేసుకునే లేడీస్ ఉంటారు కదా లేడీస్కి కూడా 48 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు కూడా అమౌంట్ వేస్తున్నాడు చేయొత్త అమౌంట్ వేస్తున్నాడు అది కూడా వాళ్ళకి ఏంటంటే నెలవారు కట్టుకున్నా సరే ఏ విధంగా సరే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు జగన్ అన్న పుణ్యం అనుకుంటా చాలా ఆనందపడుతున్నారు అది కానీ మనకి ఇది వరకులాగా ఈ మా పెన్షన్ డబ్బులు తీసుకుంటాకి వెళ్ళి ఒక చోట నుంచొని పడిగాపులు కాసేంత లేదు టైమింగ్ ఇప్పుడు ఏంటంటే వాలంటరీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే కనుక వాలంటరీ ప్రభుత్వం అయితే కానీ మామూలుగా జగన్ అన్న ప్రభుత్వం వాలంటీర్లు పెట్టి మామూలుగా మన సచివాలయం కానీ ఏదైనా సరే సూపర్ సక్సెస్ అండి ఇప్పుడు జగన్ ఎప్పుడైనా సరే సీఎం నెక్స్ట్ సీఎం అయినానండి పక్కా చెప్పాలంటే కనుక వాళ్ళు ఎవరైనా నోటికొచ్చి మాట్లాడతారు ఇప్పుడు వచ్చి చూస్తే తెలిసిద్ది అన్న పరిపాలన ఇప్పుడు నా నోట్ల మాట ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అంటే నాకు జరిగింది కాబట్టి న్యాయం జరిగింది కాబట్టి న్యాయం గురించి నేను చెప్పగలుగుతున్నాను వాళ్ళు ఏముంది అది చేస్తా ఇది చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ ఏముందండి వాళ్ళకి రాజకీయం గురించి ఏం తెలుసు వాళ్ళకి ఏం దేవుడు వాళ్ళకి ఏ దేవుడు ఏ విధంగా దేవుడు రాజకీయం గురించి ఏం తెలుసు ఆయనకి వాళ్ళకి ముక్కు మొహం తెలుసు రాజకీయం గురించి తెలియదు చంద్రబాబు నాయుడు అంటావా ఎవుడికి ఇప్పుడు ఆ ప్రభుత్వ టయాల్లో టీడీపీ ఉంది టీడీపీకి మాకు వీడి సపోర్టు అన్న వాడికి న్యాయం చేసే తప్ప ఒక వైసీపీ కానీ ఒక కాంగ్రెస్ కానీ దేనికి ఎవరికి ఏ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ప్రక్క అయితే కనుక జగన్ అన్న ప్రభుత్వంలో ఒక టీడీపీ కానీ ఒక వైసీపీ మామూలుగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరికైనా సరే తన మన భేద లేకుండా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాడు మా తుక్కులూరు గ్రామం ఇన్నాళ్ళు మేము కద్దింట్లో ఉండేవాళ్ళమండి జగన్ అన్న వచ్చిన తర్వాత మాకంటూ ఒక సొంత ఇల్లు అనేది వచ్చిందండి నిజంగా జగన్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి ఇదేనండి మా ఇల్లు వాళ్ళు 180,000 వరకు ఇచ్చారు మిగిలిన మేము పెట్టుకొని కట్టుకున్నాం మాకు ఇద్దరు పిల్లలండి పెద్ద పిల్లడికి అమ్మఒడి వస్తుంది మా అత్తగారికి చేయత కూడా వచ్చిందండి జగన్ అన్న వచ్చాక ప్రతి పథకం మాకు చాలా యూస్ అవుతుందండి మాకున్న పథకాలు చాలా థ్యాంక్స్ అండి గతంలో అసలు ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి అద్దెలలో ఉండి ఇప్పుడు సొంతిల్లు వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదండి ఏ చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నామండి మా పెద్ద పిల్లోడికి 2 సంవత్సరాలకి అమ్మఒడి వచ్చిందండి మా అత్తగారికి ఈ సంవత్సరమే చేయత పథకం వచ్చింది డ్వాక్రాలో ఉన్నానండి అది కూడా మాకు చాలా బాగా యూస్ అయింది ఇంటి పని కోసం బాగుందండి మాకైతే ఇన్నాళ్ళు అసలు సొంత ఇల్లు అనేది మాకు ఒక కళ అండి అది జగన్ అన్న వచ్చాక నిజమైంది నిజంగా చాలా ధన్యవాదాలండి జగన్ అన్న గారికి సంక్షేమ పథకాలు కావచ్చు పేదలకు ఇల్లు కావచ్చు విద్యార్థులకు జగన్ అన్న విద్యా దీవెన కావచ్చు మరి బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని కులాల మతం భేదం లేకోకుండా పార్టీ లేకుండా అమ్మఒడి కానీ మరి ఇళ్ల స్థలాల విషయంలో కానీ పెన్షన్ రూపంలో కానీ ప్రతిదీ కూడా కులమత భేదాలు లేకోకుండా ఇదివరకు గవర్నమెంట్ చూస్తే జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా లేదా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎస్సీ కార్పొరేషన్లు ఇవ్వాలని ఉండేది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పటికీ కులమత భేదం లేకుండా పార్టీ తంత్రం లేకోకుండా ప్రతి ఒక్కరికి సమన్వయ పరిపాలన అనేది బెస్ట్ సీఎం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా
చేసేవాళ్ళ చాలా మంది ఫస్ట్ నుండి కూడా సాంప్రదాయం ఉంటది బురద అనేది ఎక్కువ జల్లేవాళ్ళు ఉంటారు తప్ప ప్రోత్సహించేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సర్వ శ్రవణ్ సార్ మరి కరోనా టైంలో కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఎన్నో మరి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల పేద ప్రజలు కూడా సంక్షేమంగా శుభ్రంగా ఉండగలుగుతున్నారు ఇప్పుడు ప్రజల సోమర్లు వేయాలకైతే మీకు ఆల్రెడీ రిజల్ట్స్ ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది ప్రజల సోమర్లు అయితే రోడ్డు మీద పడిపోయేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బీసీ ఎస్సీ అన్ని కులాల్లో కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు ఏం చేసేదేమో సార్ పెన్షన్ మరి ఇదివరకే మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక వృద్ధాప్య 62-63 సంవత్సరాల వయసు గల వాడు పంచాయతీ ఆఫీసుల కాడికి వెళ్ళి మరి ఆ రోజు పెన్షన్ ఇవ్వాలన్నా కూడా ఆ రోజు ఇచ్చేవాళ్ళు 2-3 రోజులు అయ్యేది. ఎర్రా శ్రీనివాసరావు అండి, నేను చిన్నప్పుడు మా అమ్మాలతో ఇక్కడ వచ్చేసామండి. మాది బొబ్బిలి. ఇన్ని సంవత్సరాలు మాకు ఇల్లు స్థలం అనేది ఏం లేదండి, అద్దెంట్లోనే ఉంటున్నాము. కానీ జగన్ అన్న వచ్చాక మాకు స్థలం వచ్చిందండి, హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాం, హ్యాపీగా ఉంటున్నామండి. మా పిల్లవాడికి అమ్మ కూడా వచ్చిందండి, మా అమ్మకి చేయూత కూడా వచ్చిందండి. మేము డ్వాక్రాలో కూడా ఉంటున్నామండి, రుణమాఫీలన్నీ అవుతున్నాయండి. ధన్యవాదాలు జగన్ అన్న గారికి. అద్దెల్లో ఉన్నది వేరు, ఇప్పుడు సొంత ఇల్లు అంటే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది కదండి, హ్యాపీగా ఉంటున్నామండి. ఎవరైనా వచ్చిపోవడానికి కూడా అంత బాగానే ఉంటుందండి. ఆయన టీడీపీలోకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఇవాళ ఉన్నోళ్లలోనే మీరు కరెక్ట్గా నిలబడి కరెక్ట్గా చేయి, ప్రజల్లో కనుక వెళ్ళి ప్రజల్లో తిరగకపోతే ఎవరైనా సరే నేను నిర్మోహమాటంగా మరి వాళ్ళు ఆపి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేస్ మీటింగ్స్లో ఇప్పటికే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 ఎమ్మెల్సీ సీట్లని మరి ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అట్టడుగు స్థాయికి కూడా వెళ్ళి యేసురత్నం అనే అతను కూడా ఓడిపోతే అతన్ని కూడా అన్నా మీకెందుకు నేనున్నాను అని భరోసా ఇచ్చి మరి ఆయనకి ఒడ్డెర కమ్యూనిటీ నుంచి ఆయన్ని మరి ఇవాళ ఎమ్మెల్సీ అంటే శాసనమండలిలో కూర్చోబెట్టే స్థాయి కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే కింది స్థాయి లీడర్లు కూడా శాసనమండలి శాసనసభలో కూర్చుంటున్నారంటే ఇది ఒక భారతదేశంలో ఇది ఒక పెను మార్పు, ఒక హిస్టరీ కింద మేము చెప్తా ఉన్నాం దీన్ని. ఈ 18 సీట్లలో ఇచ్చినటువంటి బీసీ నాయకులు అందరూ కూడా చాలా క్రింది స్థాయి నాయకులు. వీళ్ళందరూ కూడా రేపు శాసనమండలి శాసనసభలో కూర్చుంటున్నారు. దీన్ని చాలా శుభపరిణామం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఈ రాష్ట్రం తీసుకోవాలని చెప్పి మేము చూస్తూ ఉన్నాం. లేదండి, చాలామంది ప్రజలు సోమరిపోతులు కాదు, పేదరికంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేదరికంలో బతుకుతున్నటువంటి వృద్ధులు వితాంతువులు పాపం ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నారు. వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా జగనన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఒక కొడుగ్గా భావించి చాలా హ్యాపీగా ప్రజలు ఉన్నారు. ఇన్ని పథకాలు ఇచ్చిన అవసరం రాష్ట్రం దివాళా తీస్తున్నారు, పంచుకుంటా పోతే అభివృద్ధి ఎక్కడంటారు? ఖచ్చితంగా చాలా అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేశాడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేదల్ని పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని దుర్మార్గతనంగా ఆలోచించాడు. అక్కడ దాకా ఎందుకు ఉదాహరణ నేను ఇక్కడే మీకే చెబుతాను. ఇక్కడ 54,000 ఇళ్ళ స్థలాలు ఈ రాజధానిలో ఇల్లు కేటాయించారు. 54,000 ఇల్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని ప్రాంతంలో ఈ 54,000 ఇళ్ళు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు ఈ రాజధానిలో ఇల్లు ఇవ్వటానికి లేదు, ఇది అగ్రవర్ణాలు స్థలాలు, ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి, ఇదంతా అగ్రవర్ణాలు భూములు, ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండటానికి లేదని చెప్పి హైకోర్టులో సుప్రీంకోర్టులో స్టే చేసినటువంటి వ్యక్తి పిల్లేసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకెక్కడ పేద ప్రజల పట్ల సింపతి కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు? పేద ప్రజలంటేనే ఇష్టం లేదు, ఎస్సీలంటేనే చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. అలాంటి దుర్మార్గుడు, పేదలని అభివృద్ధిని అణిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన తొత్తు ప్యాకేజీ పవన్ కళ్యాణ్. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మాకు ఒక అన్నయ్యలాగా, పిల్లలకు ఒక మావయ్యలాగా అన్నిట్లోని మాకు ఆయన తోడున్నారు. చాలా ధన్యవాదాలండి ఆయనకి. ఆయనేనండి, ఇక ఆయనే కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు పిల్లల చదువులకి ఇబ్బంది లేదండి, మాకు ఉండడానికంటూ ఒక ఇల్లు, ఎంత గాలి వాన ఎండ ఎలాంటివైనా సరే ఉండడానికంటూ ఒక మంచి ఇల్లు అనేది మాకు ఆయన ద్వారా వచ్చింది కదండి, ఇక అందుకండి. సచివాలయం కూడానండి, వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు చక్కగా మేము మాకు ఏ కావాలన్నా ఏ సహాయం కావాలన్నా వెంటనే చేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడు మమ్మల్ని తిప్పించుకోవడం అనేది లేదు.
అప్పట్లయితే ఎంఆర్వైని విఆర్వైన ఎవరెవరి దగ్గరికైనా తిరగాల్సి వచ్చేది, ఇప్పుడందరూ ఒకే చోట ఉన్నారు. మాకు ఆ పనులన్నీ చాలా బాగా అవుతున్నాయండి. వాలంటీర్స్ కూడా ఇంటికే వచ్చి చూసుకుంటున్నారండి. మాకే అవసరమైనా మేము మాకు ఒకవేళ ఇబ్బంది వచ్చినా తెలియకపోయినా ఫోన్ చేసిన వెంటనే మాకు స్పందిస్తున్నారు. సచివాలయం పని కూడా చాలా బాగుందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఉదయం 4 గంటలకు 5 గంటలకు ఇంటింటికి వెళ్ళి డోర్ తట్టి అవాతాతలకి మరి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏలిమిద్రలు పడకపోయినా కూడా మరి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసైనా సరే వాళ్ళకి జగన్ ఇచ్చే పెన్షన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నారు. ఈరోజు అవాతాతలు కూడా క్షేమంగా జగన్ గారి ఆశీస్సులు ఎక్కువగా నిండుగా ఉండగలుగుతున్నారు. ఏమండి, వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని వారవలేక వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. పరిపాలన బెస్ట్. మళ్ళీ రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందేస్తే నేను 5 అడుగులు ముందేసి ఏపీ రాజధానే కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే బెస్ట్ సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమంది సార్? ఇప్పుడు నేను వచ్చేవాడిని, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఆయన సినిమాలు చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి కూడా మెగాస్టార్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా ఆయన చాలా వేరే అభిమాని. అలా అని చెప్పి నేను ఆయనకి ఏం ఓటు వేయలేను, ఎందుకంటే అభిమాని వారికి ఉన్నాను తప్ప పొలిటికల్ నా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేయగలుగుతాను. నారా యోగేష్ గారి గురించి ఏముందండి, తను ఒక వార్డు మెంబర్ కాదు కదా, ఎమ్మెల్సీ కాదు కదా, కనీసం ఎక్కడ కూడా పోటీగా గెలవలేని వ్యక్తి. తను మంగళగిరిలో గెలిచి నిరూపించుకున్న తర్వాత అతని గురించి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆయనకు వణుకు పడుతుందో మరి టీడీపీ వణుకు పడుతుందో ప్రజలే నిర్ణయిస్తారు.